నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. వాయువ్య పాకిస్తాన్లోని సెక్యూరిటీ పోస్టుపై ఆత్మాహుతి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని సూసైడ్ బాంబర్ పేల్చడంతో 12 మంది భద్రతా బలగాలు మరణించగా పలువురు గాయపడినట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. ఇటీవలి నెలలో జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఇది కూడా ఒకటని పాక్ ప్రభుత్వం తెలిపింది. ఖైబర్ పక్తున్వా ప్రావిన్స్లోని బన్ను జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందని మిలిటరీ నుండి ఒక ప్రకటన వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎదురుకాల్పులలో 6 చనిపోయారని తెలిపింది. పోస్టులోకి ప్రవేశించే ప్రయత్నాన్ని పాక్ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఆ సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం గోడను ఢీకొట్టిందని పాక్ ఆర్మీ తెలిపింది. పాకిస్తానీ తాలిబాన్ అని కూడా పిలువబడే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ ఆ దాడికి పాల్పడింది తామే అని ప్రకటించింది. 2021లో ఆఫ్ఘన్ తాలిబాన్ కాబుల్లో అధికారాన్ని తిరిగి సొంతం చేసుకోగా అప్పటి నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. పాకిస్తాన్ తాలిబాన్ పాక్ ప్రభుత్వంతో కాల్పుల విరమణను ముగించిన తరువాత నవంబర్ 2022 నుండి పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేస్తూ వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ బృందాలకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ తాలిబాన్ని మరింత పటిష్టం చేసింది. ఈ గ్రూపు అగ్రనాయకులు ఆఫ్ఘనిస్తాన్లో హాయిగా తలదాచుకుంటూ ఉన్నారు. టీటీపీ సంస్థ పాక్ ప్రభుత్వంతో 2022లో కాల్పుల విరమణను ముగించినప్పటి నుండి మిలిటెంట్ దాడుల్లో 900 మంది భద్రతా బలగాలు మరణించారు. డిసెంబర్ 2023లో వాయువ్య పాకిస్తాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఒక పోలీసు స్టేషన్ ప్రధాన గేటు లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో 23 మంది సైనికులు మరణించారు. నవంబర్ 9 క్వెట్టాలోని రైల్వే స్టేషన్లు జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మరణించారు. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో సహా వేర్పాటువాద గ్రూపులపై సమగ్ర సైనిక చర్యకు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆమోదం తెలిపినా ఈ గ్రూపులు మరింత పేటరేగిపోతున్నాయి. ఈ పరిణామాలను కంట్రోల్ చేయడం కష్టమేనని తెలుస్తోంది. తీవ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్త తీవ్రవాద గ్రూపుల కారణంగా ఫలితం అనుభవిస్తోంది.